బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, మానవులారా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి దానుంచే దాని జతను కూడా సృష్టించి ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘా వేసి ఉన్నాడు. తండ్రి లేని బిడ్డలకు వారి ఆస్తిని వారికివ్వండి. పరిశుద్ధమైన ధర్మసమ్మతమైన వస్తువులకు బదులు అపవిత్రమైన అధర్మమైన వస్తువులను తీసుకోకండి. మీ సొమ్ములతో పాటు వారి సొమ్మును కూడా కలగాపులగం చేసి స్వాహా చేయకండి. ముమ్మాటికి ఇది మహాపాతకమే. మీ సంరక్షణలో ఉన్న తండ్రి లేని ఆడపిల్లలను వివాహమాడి న్యాయం చేయలేమన్న భయం మీకుంటే, మీకు నచ్చిన వేరితర స్త్రీలలో ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ నలుగురిని కానీ వివాహమాడండి. అయితే వారి మధ్య న్యాయబద్ధంగా వ్యవహరించలేమన్న భయం మీకున్నప్పుడు ఒక్కామెతోనే సరిపెట్టుకోండి. లేదా మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలతో గడపండి. మీరు ఒక వైపుకు మొగ్గిపోకుండా, అంటే అన్యాయానికి పాల్పడకుండా ఉండటానికి ఇది అత్యుత్తమ మార్గం. స్త్రీలకు వారి మహర్ సొమ్మును మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఒకవేళ వారు గనక తమంతట తాముగా ఇష్టపూర్వకంగా మహర్లో కొంత మొత్తాన్ని వదిలిపెట్టినట్లయితే సంతోషంగా నిస్సంకోచంగా దాన్ని అనుభవించండి. అల్లాహ్ మీ జరుగుబాటుకు ఆధారంగా చేసిన మీ ధనాన్ని అవివేకుల పరం చేయకండి. కాకపోతే ఆ సంపదలో నుంచి వారికి అన్నవస్త్రాలు మొదలగునవి సమకూర్చండి. వారితో మంచితనంతో మృదువుగా మాట్లాడండి. తండ్రి లేని బిడ్డలు పెళ్ళీడుకు వచ్చే వరకు వారిని తీర్చిదిద్దుతూ పరీక్షిస్తూ ఉండండి. ఒకవేళ వారిలో తెలివితేటలు కార్యదక్షత కానవస్తే వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారవుతున్నారన్న భయంతో వారి ఆస్తిపాస్తులను ఆదరా బాదరాగా దుబారా ఖర్చు చేయకండి. తండ్రి లేని బిడ్డల పోషకుడు ధనవంతుడైన పక్షంలో వారి సొమ్మును ముట్టుకోకూడదు. ఒకవేళ అతడు పేదవాడైతే ధర్మబద్ధంగా అవసరమైనంత మేరకు అనుభవించవచ్చు. మరి వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షుల్ని పెట్టుకోండి. లెక్క తీసుకోవటానికి అల్లా చాలు. తల్లిదండ్రులు సమీప బంధువులు వదిలి వెళ్లిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు సమీప బంధువులు వదిలి వెళ్లిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆస్తి తక్కువైనా సరే ఎక్కువైనా సరే అందులో వాటా మాత్రం నిర్ధారితమై ఉంది. ఆస్తిని పంచుకునే సమయంలో బంధువులు తండ్రి లేని బిడ్డలు నిరుపేదలు వస్తే అందులో నుంచి వారికి కొంత ఇవ్వండి. ఆ సందర్భాన వారితో మృదువుగా మాట్లాడండి. ఒకవేళ తాము తమ వెనుక చిన్న చిన్న పసికందులను విడిచిపోతే వారికెక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు ఈ సందర్భంగా భయపడాలి. వారు అల్లాహ్కు భయపడుతూ సముచితమైన రీతిలో మాట్లాడాలి. తండ్రి లేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు. అల్లాహ్ మీ సంతానం విషయంలో మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక అబ్బాయి వాటా ఇద్దరు అమ్మాయిల వాటాకు సమానం. ఒకవేళ మృతునికి ఇద్దరు కన్నా ఎక్కువ మంది కుమార్తెలు మాత్రమే ఉంటే వారికి వారసత్వ ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ ఒకే కూతురుంటే ఆమెకు సగభాగం దక్కుతుంది. చనిపోయిన వ్యక్తికి గనక సంతానం ఉంటే అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి అతను వదిలి వెళ్లిన ఆస్తిలో ఆరింట ఒక భాగం లభిస్తుంది. ఒకవేళ మృతుడు సంతానం లేనివాడై ఉండి అతని తల్లిదండ్రులే అతని ఆస్తికి వారసులైనప్పుడు అతని తల్లికి మూడింట ఒక భాగం ఇవ్వాలి. ఒకవేళ మృతునికి గనక అనేక మంది అన్నదమ్ములుంటే అప్పుడు తల్లికి ఆరింట ఒక భాగం మాత్రమే దక్కుతుంది. చనిపోయిన వ్యక్తి వ్రాసిన వీలునామాను అమలు పరచి అతను చేసి ఉన్న అప్పులను తీర్చిన మీదటే ఈ ఆస్తి వాటాలు లభిస్తాయి. మీ తండ్రులలో లేక కుమారులలో మీకు ప్రయోజనం చేకూర్చడంలో ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇవి అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన వాటాలు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, పరిపూర్ణ వివేకం గలవాడు. మీ భార్యలకు సంతానం లేని పక్షంలో వారు వదిలి వెళ్లిన ఆస్తిలో సగభాగం మీది. ఒకవేళ వారికి సంతానముంటే వారు విడిచిపెట్టిన ఆస్తిలో నాలుగో భాగం మీకు చెందుతుంది. వారు వ్రాసిపోయిన వీలునామాను అమలుపరచిన మీదట లేదా వారు చేసిన అప్పుల్ని తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. మీకు పిల్లలు లేని పక్షంలో మీరు వదిలిపోయే ఆస్తిలో మీ భార్యలకు నాలుగో భాగం లభిస్తుంది.
ఒకవేళ మీకు పిల్లలుంటే అప్పుడు మీరు వదిలివెళ్లే ఆస్తిలో మీ భార్యలకు 1/8 మాత్రమే లభిస్తుంది. మీరు వ్రాసి వెళ్లిన వీలునామాను అమలు పరచి లేదా మీరు చేసి వెళ్లిన అప్పుల్ని తీర్చిన తరువాతే మిగిలిన ఆస్తిలో పంపకాలు జరుగుతాయి. చనిపోయిన పురుషుడు లేక స్త్రీ కలాలా అయి ఉండి, అంటే వారికి తండ్రి గాని కొడుకు గాని లేకుండా ఉండి, వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉన్నట్లయితే వారిలో ఒక్కొక్కరికి 1/6 చొప్పున లభిస్తుంది. కాని వారు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే అప్పుడు మొత్తం ఆస్తిలోని 1/3 వారంతా సమానంగా పంచుకోవాలి. అయితే మృతుడు వ్రాసిన వీలునామాను అమలుపరచి లేదా అతని అప్పులన్నీ తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. ఇది ఇతరులకు నష్టకరంగా పరిణమించకూడదు. ఇది అల్లాహ్ తరఫున జరిగిన నిర్ధారణ. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సాసం కు విధేయత చూపేవారికి అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే. ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సాసం ఎడల అవిధేయుడై ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాడిని ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వాడందులో ఎల్లకాలం పడి ఉంటాడు. అవమానకరమైన శిక్ష అలాంటి వారికోసమే ఉంది. మీ స్త్రీలలో ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే వారికి వ్యతిరేకంగా మీలోని 4 వ్యక్తులను సాక్షులుగా తీసుకురండి. వారు గనక సాక్ష్యం ఇస్తే ఆ స్త్రీలను మరణకాలం వచ్చే వరకు కానీ లేదా అల్లాహ్ వారికోసం ఏదైనా మార్గాంతరం సూచించే వరకు కానీ గృహాల్లో నిర్బంధించి ఉంచండి. మీలో ఏ ఇద్దరైనా ఈ పాడు పని చేస్తే వారిద్దరినీ బాధించండి. ఒకవేళ వారు పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారిని ఉపేక్షించండి. నిస్సందేహంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడా. అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి వెనువెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాహ్ పై ఉంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు. నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ తీరా మరణ ఘడియలు సమీపించాక ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను అని అనే వారి పశ్చాత్తాపం ఆమోదించబడదు. అలాగే అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. ఇలాంటి వారి కోసమే మేము వ్యథాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కానేరదు. మీరు వారికి ఇచ్చిన దానిలో మహర్ నుంచి కొంత సొమ్ము కాజేసే ఉద్దేశ్యంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడితే అది వేరే విషయం. వారితో ఉత్తమ రీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కానీ మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో. మీకేం తెలుసు, మీరు ఒక భార్య స్థానంలో మరో భార్యను చేసుకోదలిస్తే వారిలో ఎవరికైనా మీరు పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే దానిలో నుంచి ఏ కొంచెం కూడా తిరిగి తీసుకోకండి. ఏమిటి అది? అన్యాయం, స్పష్టమైన పాపం అయినప్పటికీ మీరు దాన్ని తీసుకుంటారా? మీరు పరస్పరం కలుసుకున్న తరువాత, ఆ స్త్రీలు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత కూడా ఆ ధనాన్ని మీరెలా తిరిగి తీసుకోగలుగుతారు? మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితిలోనూ పెళ్లి చేసుకోకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అదొక సిగ్గుమాలిన పని, ద్వేషానికి మూలం, ఒక చెడు నడత. మీ కొరకు నిషేధించబడిన వారు మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్కా చెల్లెలు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు, మీ పిన్నమ్మ పెద్దమ్మలు, మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్కా చెల్లెళ్ల కూతుళ్ళు, మేనకోడళ్ళు, మీకు పాలిచ్చిన తల్లులు, పాల వరుస ద్వారా మీకు అక్కా చెల్లెలు అయినవారు, మీ భార్యల తల్లులు, అత్తలు, మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల, ఆమె మాజీ భర్త ద్వారా పుట్టిన, మీ సంరక్షణలోనున్న కూతుళ్ళు, ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే కేవలం పెళ్లి మాత్రం చేసుకుని వారికి విడాకులు ఇచ్చేసి ఉన్న పక్షంలో వారి కూతుళ్లను వివాహమాడటం మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి స్ఖలించబడిన వీర్యంతో పుట్టిన మీ కొడుకుల భార్యలు కోడళ్ళు మీ కోసం నిషేధించబడ్డారు.
ఏకకాలంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లను కలిపి భార్యలుగా చేసుకోవటం కూడా మీ కొరకు నిషిద్ధమే. లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లా క్షమాశీలి కృపాకరుడు కూడాను. భర్తగల స్త్రీలు కూడా మీ కొరకు నిషేధించబడ్డారు. అయితే మీ యాజమాన్యంలోనికి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం నిషేధించబడలేదు. అల్లా ఈ ఆదేశాలను మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను మీరు మహర్ రూపంలో ధనం చెల్లించి వివాహమాడటం మీ కొరకు ధర్మసమ్మతం, హలాల్ చేయబడింది. అయితే చెడుల నుండి దూరంగా ఉండే ఉద్దేశ్యంతోనే ఈ పని చేయాలి తప్ప కామక్రీడల కోసం కాదు. అందుకే మీరు ఏ స్త్రీలతో సౌఖ్యాన్ని పొందారో వారికి నిర్ధారిత మహర్ సొమ్మును ఇచ్చివేయండి. మహర్ సొమ్ము నిర్ధారించబడిన తరువాత మీరు పరస్పరం ఇష్టపూర్వకంగా ఆ విషయమై ఒక అవగాహనకు వస్తే అందులో దోషం ఏమీ లేదు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు. మీలో ఎవరికైనా స్వతంత్రులకు ముస్లిం స్త్రీలను వివాహమాడే స్తోమత లేకపోతే మీ యాజమాన్యంలో ఉన్న విశ్వాసులైన బానిస స్త్రీలను నికాహ్ చేసుకోవాలి. మీ విశ్వాస స్థితి గురించి అల్లాహ్కు బాగా తెలుసు. మీరంతా పరస్పరం ఒక్కటే కదా, కాబట్టి వారి యజమానుల అనుమతితో వారిని వివాహమాడండి. నియమానుసారం వారి మహర్ను వారికి ఇవ్వండి. అయితే వారు సౌశీల్యవతులై ఉండాలి. బాహాటంగా అశ్లీల కార్యాలకు పాల్పడని వారై ఉండాలి. చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కాకుండా ఉండాలి. మరి ఆ బానిస స్త్రీలు వివాహబంధంలో కట్టుబడిన తరువాత కూడా సిగ్గుమాలిన పనికి గనక ఒడిగడితే స్వతంత్రులకు స్త్రీలకు విధించే శిక్షలో సగం శిక్ష వీరికి విధించబడుతుంది. తమ వల్ల పాపకార్యం జరిగిపోతుందేమో, ఓర్చుకోలేమేమో అన్న భయం ఉన్నవారికి ఇలా బానిస స్త్రీలను వివాహమాడే వెసులుబాటు ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఆత్మనిగ్రహాన్ని అలవరచుకుంటే అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడును. అల్లాహ్ మీకు ధర్మాధర్మాలను విడమరచి చెప్పాలని, మీ పూర్వీకుల్లోని సజ్జనుల మార్గంపై మిమ్మల్ని నడిపించాలని, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు. అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కానీ తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు దైవ మార్గం నుంచి పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. మీపైన ఉన్న బరువును తగ్గించాలన్నది అల్లాహ్ అభిలాష. ఎందుకంటే మానవుడు బలహీనుడుగా పుట్టించబడ్డాడు. ఓ విశ్వసించిన వారలారా, ఒండొకరి సొమ్మును అధర్మంగా తినకండి. అయితే పరస్పర అంగీకారంతో జరిగే క్రయ విక్రయాల ద్వారా లభించే దానిని తినవచ్చు. మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీపై అమితమైన దయగలవాడు. తలబిరుసుతనంతో, దౌర్జన్యంతో దీనికి, ఈ అవిధేయతకు పాల్పడేవాడిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. ఇలా చేయటం అల్లాహ్కు చాలా తేలిక. మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే మీ చిన్న చిన్న పాపాలను మేము మీ లెక్క నుండి తీసేస్తాము. ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో ప్రవేశింపజేస్తాము. అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై దేని మూలంగా విశిష్టతను ప్రసాదించాడో దానికోసం ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానిని బట్టి వారి భాగం వారికుంటుంది. అలాగే స్త్రీలు సంపాదించిన దానిని బట్టి వారి భాగం వారికుంటుంది. కాకపోతే మీరు అల్లాహ్ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్లిన ఆస్తికి మేము వారి వారసులను నిర్ధారించి పెట్టాము. మీరు ఎవరితోనైనా ఏదైనా ఒప్పందం చేసుకుని ఉంటే తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. యథార్థానికి అల్లాహ్ అన్నింటిపై సాక్షిగా ఉన్నాడు. పురుషులు స్త్రీలపై అధికారులు. ఎందుకంటే అల్లాహ్ ఒకరికి ఇంకొకరిపై విశిష్టతను వసగాడు. అదీగాక పురుషులు తమ సంపదను వారిపై ఖర్చు పెట్టారు. కనుక గుణవంతులైన స్త్రీలు విధేయులై ఉంటారు. తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ తమ శీలాన్ని, భర్త సంపదను కాపాడుతారు. ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చచెప్పండి. అవసరమైతే పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి, వారిని కొట్టండి. ఆ తరువాత వారు గనక మీకు విధేయులైతే వారిని అనవసరంగా వేధించే ఉద్దేశ్యంతో సాకులు వెతక్కండి. నిశ్చయంగా అల్లాహ్ సర్వోన్నతుడు, గొప్పవాడు. ఒకవేళ ఆలుమగల మధ్య విముఖత విరోధంగా మారే భయం మీకుంటే భర్త తరఫు నుంచి ఒక మధ్యవర్తిని, భార్య వైపు నుంచి ఒక మధ్యవర్తిని నియమించుకోండి.
వారిద్దరూ గనక సర్దుబాటుకు ప్రయత్నం చేయదలిస్తే అల్లాహ్ ఆ దంపతుల మధ్య రాజీ కుదుర్చుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సర్వం ఎరిగినవాడు. అల్లాహ్ను ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రిలేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, ప్రక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ అధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగేవారిని, బడాయి కొట్టే వారిని ఎంతమాత్రం ఇష్టపడడు. వారు పిసినారులుగా ప్రవర్తించటమే గాక ఇతరులకు కూడా పిసినారితనాన్ని నేర్పుతారు. అల్లాహ్ తన అనుగ్రహం నుండి తమకు ప్రసాదించిన దాన్ని దాచిపెడతారు. ఇటువంటి తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. వారు ప్రజలకు చూపటానికి తమ సొమ్మును ఖర్చు పెడతారు. అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించరు. వాస్తవమేమిటంటే షైతాను ఎవరికి స్నేహితుడయ్యాడో వారిని ఇలాగే నాశనం చేస్తాడు. వాడు బహుచెడ్డ స్నేహితుడు. వారే గనక అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ తమకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు పెడితే ఏం పోయేది? వారి స్థితిగతులు అల్లాహ్కు బాగా తెలుసు. అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్ని రెట్టింపు చేస్తాడు. అంతేకాదు, తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని ఒసగుతాడు. ఓ ముహమ్మద్ సా, మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ రోజు అవిశ్వాసులు, ప్రవక్త పట్ల అవిధేయతకు పాల్పడిన వారు తాము నేలమట్టం చేయబడితే బావుండునే అని కోరుకుంటారు. వారు దైవ సమక్షంలో ఏ ఒక్క విషయాన్ని దాచలేరు. విశ్వసించిన ప్రజలారా, మీరు తాగిన మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే నమాజు చేయాలి. లైంగిక అశుద్ధావస్థలో కూడా స్నానం చేయనంత వరకు నమాజు చేయరాదు. మస్జిదు దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జన చేసి వస్తే, లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే, అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించే సంకల్పం చేసుకోండి. దాంతో మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. గ్రంథంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని మీరు చూడలేదా? వారు మార్గభ్రష్టతను కొని తెచ్చుకుంటారు. మీరు కూడా మార్గం తప్పాలన్నది వారి ఉద్దేశం. మీ శత్రువుల గురించి అల్లాహ్ బాగా ఎరిగినవాడు. మీకు మిత్రుడిగా అల్లాహ్ చాలు. మీకు సహాయకుడిగా కూడా అల్లాహ్ చాలు. కొంతమంది యూదులు పదాలను వాటి నిజస్థానం నుంచి తారుమారు చేస్తారు. మేము విన్నాము, అవిధేయులం అయ్యాము అని వారంటారు. అంతేకాదు, విను, నీకేమీ వినపడకూడదు రాయినా అని పలుకుతారు. అలా అనేటప్పుడు వారు తమ నాలుకను మెలితిప్పుతారు. ఇస్లాం ధర్మాన్ని ఎగతాళి చేయాలన్నది అసలు వారి ఉద్దేశం. ఇలా అనే బదులు వారు, మేము విన్నాము, విధేయులమయ్యాము అని వినండి, మా వంక చూడండి అని పలికి ఉంటే అది వారి కొరకు ఎంతో శ్రేయస్కరంగా, సమంజసంగా ఉండేది. కానీ అల్లాహ్ వారి అవిశ్వాసం మూలంగా వారిని శపించాడు. ఇక వారిలో విశ్వసించేది బహుకొద్దిమంది మాత్రమే. ఓ గ్రంథవహులారా, మేము అవతరింపజేసిన దానిని విశ్వసించండి. అది మీ వద్ద ఉన్నదానిని ధృవీకరిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి వీపు వైపుకు తిప్పక ముందే, లేక శనివారం వాళ్లను శపించినట్లుగా మేము వారిని శపించక ముందే దీనిని, ఈ గ్రంథాన్ని విశ్వసించండి. అల్లాహ్ తలచుకున్న పని ఇక అయిపోయినట్లే. తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని, షిర్కును అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. తాము పవిత్రులమని ఆత్మస్థుతి చేసుకునే వారిని నువ్వు చూడలేదా? యథార్థానికి అల్లాహ్ తాను కోరిన వారిని పవిత్రులుగా చేస్తాడు. ఎవరికీ ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు. వారు అల్లాహ్కు ఎలాంటి అసత్యాలను ఆపాదిస్తున్నారో చూడు. స్పష్టమైన పాపం కావటానికి ఈ ఒక్క చేష్ట చాలు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే, మీరు నమాజులను కుదించుకోవటంలో తప్పులేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీ బహిరంగ శత్రువులే. ఓ ప్రవక్త, నీవు వారి మధ్య ఉన్నప్పుడు
వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకొని నీ వెంట నిలబడాలి. మరి వారు సగ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు నమాజ్లో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతో పాటు నమాజు చేయాలి. వారు కూడా తమ రక్షణ సామగ్రిని, తమ ఆయుధాలను చేబూని ఉండాలి. మీరు మీ ఆయుధాల పట్ల, సామగ్రి పట్ల ఏమరుపాటుకు లోనైతే ఒక్కసారిగా మీపై విరుచుకుపడాలని అవిశ్వాసులు కోరుకుంటారు. అయితే వర్షం మూలంగా లేక అస్వస్థత మూలంగా ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచినట్లయితే అది దోషం కాదు. అయినా ఆత్మరక్షణ సామగ్రిని వెంట తీసుకొని ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ తిరస్కారుల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. వారిని వెంబడించటంలో ఏమాత్రం బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు అవిశ్రాంతంగా ఉన్నారనుకుంటే మీ మాదిరిగానే వారు కూడా అవిశ్రాంతంగా ఉన్నారు. పైగా అల్లాహ్ నుంచి వారు ఆశించని వాటిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు. ఓ ప్రవక్త, అల్లాహ్ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చేయటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతో పాటు పంపాము. కనుక ద్రోహానికి పాల్పడే వారి తరఫున వాదిగా నిలబడకు. క్షమాభిక్షకై అల్లాహ్ను వేడుకో. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షాన నిలిచి వాదించకు. దగాకోరును, పాపిష్టివాడిని అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. వారు ప్రజల నుంచి దాక్కోగలరు, కానీ అల్లాహ్ నుంచి దాక్కోలేరు. వారు రాత్రివేళల్లో అల్లాహ్ ఇష్టపడని విషయాలపై రహస్య మంతనాలు సాగిస్తున్నప్పుడు ఆయన వారితో పాటు ఉంటాడు. వారి కర్మలన్నింటినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. ప్రాపంచిక జీవితంలోనైతే మీరు వారి తరఫున వాదించారు, గాని ప్రళయ దినాన వారికి మద్దతుగా అల్లాహ్తో ఎవరు వాదిస్తారు? వారి తరఫున వకాల్తా ఎవరు పుచ్చుకుంటారు? ఎవరైనా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్ను అర్థిస్తే అతడు అల్లాహ్ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు. కానీ ఎవడైనా పాపాన్ని సంపాదించుకుంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు, వివేచనాపరుడు. ఇంకా ఎవరైనా ఏదైనా తప్పు చేసి లేదా పాపానికి పాల్పడి ఆ నిందను, ఏ పాపం ఎరుగని అమాయకుని పైకి నెట్టివేస్తే అలాంటివాడు చాలా పెద్ద అపనిందను, స్పష్టమైన పాపాన్ని ఎత్తుకున్నవాడవుతాడు. ఓ ముహమ్మద్, దైవానుగ్రహం, ఆయన కారుణ్యం నీపై లేకుండా ఉంటే వారిలోని ఒక సమూహం నిన్ను తప్పు దారి పట్టించాలనే అనుకుంది. కానీ నిజానికి వారు తమను తామే అపమార్గానికి లోను చేసుకుంటున్నారు. వారు నీకెలాంటి హాని కలిగించలేరు. అల్లాహ్ నీపై గ్రంథాన్ని, వివేకాన్ని అవతరింపజేశాడు. నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. నీపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉంది. వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలు ఉండదు. అయితే దానధర్మాల గురించి లేక మంచి పనుల గురించి లేక ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచటం గురించి ఆజ్ఞాపించేవాని రహస్య మంతనాల్లో మేలుంటుంది. ఎవరైనా కేవలం దైవప్రసన్నత కోసం ఈ పనులు చేస్తే నిశ్చయంగా మేమతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము. కానీ ఎవరైనా సన్మార్గం ప్రస్ఫుటమైన మీదట కూడా ప్రవక్త శాసంకు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి ఇతర మార్గాన్ని అనుసరిస్తే మేమతన్ని అతను మరలదలచుకున్న వైపుకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. తనకు భాగస్వామ్యం, షిర్క్ కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళిపోయాడు. వారు అల్లాహ్ను వదలి స్త్రీలను మొరపెట్టుకుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు శైతానును మొరపెట్టుకుంటున్నారు. అల్లాహ్ వాణ్ణి శపించాడు. శైతాను ఇలా అన్నాడు, నీ దాసుల నుండి నేను నిర్ణీత భాగాన్ని పొంది తీర్తాను. వారిని దారి నుంచి తప్పిస్తూ ఉంటాను. వారికి ఉత్తుత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను. పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. అల్లాహ్ సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను. వినండి, అల్లాహ్ను వదలి శైతానును తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే. వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు, ఆశలు కలిగిస్తూ ఉంటాడు.
కానీ శైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే. ఇటువంటి వారు చేరుకోవలసిన స్థలం నరకం. ఇక వారికి దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ ఉండదు. కాగా ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలోకి తీసుకుపోతాము. అందులో వారు కలకాలం శాశ్వతంగా ఉంటారు. ఈ అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. అల్లాహ్ కంటే సత్యమైన మాట పలికేదెవరు? నిజస్థితి సాఫల్యం మీ ఆకాంక్షల కనుగుణంగా గాని గ్రంథవహుల ఆశలు అభిలాషలపై ఆధారపడిగానీ లేదు. చెడుకు పాల్పడినవాడు ఎవడైనా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. దైవ సమక్షంలో తనను సమర్థించే తనను ఆదుకునే వారెవరినీ అతడు పొందలేడు. సత్కార్యాలు చేసేవారు వారు పురుషులైనా స్త్రీలైనా విశ్వసించి ఉంటే ఇలాంటి వారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి ఖర్జూరపు విత్తనంపై ఉండే ఘాటుకు సమానంగా కూడా అన్యాయం జరగదు. ఒక వ్యక్తి అల్లాహ్ ముందు తలవంచి సదాచార సంపన్నుడై ఉండి ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరిస్తే ధర్మం రీత్యా అతని కంటే ఉత్తముడు మరెవడు కాగలడు. ఇబ్రాహీం అలైహిస్సలాం ను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము అల్లాహ్దే. అల్లాహ్ అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడు. ఓ ప్రవక్త, వారు నిన్ను స్త్రీల విషయమై ధర్మాదేశం ఏమిటని అడుగుతున్నారు. వారికి చెప్పు, అల్లాహ్ స్వయంగా వారి విషయంలో మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. ఇంకా తండ్రి లేని ఆడపిల్లలకు మీరు వారి కొరకు నిర్ధారించబడిన హక్కును వారికి ఇవ్వకుండా వారిని వివాహమాడాలనే మీ కోరిక గురించి బలహీనులైన పిల్లల గురించి మీకు వినిపించబడుతున్న ఖురాన్ ఆయతులు కూడా మిమ్మల్ని ఆదేశిస్తున్నాయి. ఇంకా తండ్రి లేని బిడ్డల విషయంలో న్యాయంగా వ్యవహరించమని కూడా ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచి పని చేసినా దాని గురించి అల్లాహ్కు పూర్తిగా తెలుసు. భర్త తనను ఈసడించుకుంటాడనో లేక తనను పట్టించుకోడనో స్త్రీకి భయమున్నప్పుడు వారిద్దరూ పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అందులో వారిరువురిపై ఏమాత్రం దోషం లేదు. సర్దుబాటు అన్నింటికన్నా మేలైనది. వేరాశ అనేది ప్రతి ప్రాణిలోనూ పొందుపరచబడి ఉంది. ఒకవేళ మీరు ఔదార్యాన్ని చూపి భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే మీ వ్యవహార శైలి అల్లాహ్కు తెలుస్తుంది. మీరు ఎంతగా ఆశించినప్పటికీ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మీ భార్యలందరి మధ్య మీరు అన్ని విధాలా న్యాయం చేయటమన్నది మీ వల్ల కాని పని. కాబట్టి మీరు పూర్తిగా ఒకామె వైపుకు మొగ్గిపోయి రెండో ఆవిడను అనిశ్చిత స్థితిలో పడవేయకండి. ఒకవేళ మీరు మీ ధోరణిని సరిదిద్దుకుని భయభక్తుల తక్వాతో మసలుకుంటే నిశ్చయంగా అల్లా క్షమించేవాడు కనికరించేవాడు. ఒకవేళ వారిరువురు విడిపోవటం జరిగితే అప్పుడు అల్లాహ్ తన విస్తృతమైన అనుగ్రహంతో వారిరువురికి ఒకరి అవసరం ఇంకొకరికి లేకుండా తోడ్పడతాడు. అల్లాహ్ అపారమైన విస్తృతి కలవాడు, వివేక సంపన్నుడు. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము అల్లాహ్దే. అల్లాహ్కు భయపడుతూ మెలగవలసిందిగా మేము మీకు పూర్వం గ్రంథం వసగబడిన వారికి మీకు ఆజ్ఞాపించాము. ఒకవేళ మీరు తిరస్కరిస్తే ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాహ్దేనని అల్లాహ్ అక్కరలు లేనివాడని స్తోత్రనీయుడని మరువకండి. ఆకాశాలలో భూమిలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. కార్యనిర్వాహకారిగా అల్లాహ్ చాలు. అల్లాహ్ ఏ గనక తలిస్తే ఓ ప్రజలారా, మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో ఇతరుల్ని తేగలడు. ఈ పని చేయగల పూర్తి శక్తి అల్లాహ్కు ఉంది. ఎవరైతే ప్రాపంచిక ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడో అతడు అల్లాహ్ వద్ద ప్రాపంచిక ప్రతిఫలంతో పాటు పరలోక ప్రతిఫలం కూడా ఉంది అని తెలుసుకోవాలి. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు. సుమా, ఓ విశ్వసించిన వారలారా, మీరు న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. అల్లాహ్ ప్రసన్నత నిమిత్తం సత్యం మాత్రమే పలికే సాక్షులుగా ఉండండి. అది మీ స్వయానికి, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు వ్యతిరేకంగా పరిణమించినా సరే, అతను ధనికుడైనా పేదవాడైనా సరే, వారి పట్ల అల్లాహ్ మీకన్నా ఎక్కువ శ్రేయోభిలాషి. కాబట్టి మీరు మీ మనోవాంఛకు లొంగిపోయి న్యాయాన్ని వీడకండి. ఒకవేళ మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, సాక్ష్యం చెప్పటానికి విముఖత చూపినా మీరు చేసే పనులన్నీ అల్లాహ్కు తెలుసు. సుమా, ఓ విశ్వాసులారా, అల్లాహ్ను ఆయన ప్రవక్త స ను ఆయన తన ప్రవక్త స పై అవతరింపజేసిన గ్రంథాన్ని అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహ్ను ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను
అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎవరు విశ్వసించి మళ్లీ తిరస్కారులయ్యారో, మళ్లీ విశ్వసించి మళ్లీ తిరస్కార వైఖరికి ఒడిగట్టారో, ఆపైన తమ తిరస్కార వైఖరిలో పెచ్చరిల్లిపోయారో, అలాంటి వారిని అల్లాహ్ ససేమిరా క్షమించడు. అటువంటి వారికి సన్మార్గం కూడా చూపడు. కపటులకు వ్యథాభరితమైన శిక్ష ఖాయం అన్న శుభవార్తను వారికి అందజేయి. వారు ఎలాంటి వారంటే, విశ్వాసులను వదలి అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకుంటున్నారు. ఏమిటి, వారు గౌరవ ప్రతిష్టల కోసం వారి వద్దకు వెళుతున్నారా? యథార్థానికి గౌరవమంతా అల్లాహ్ అధీనంలో ఉంది అని వారు తెలుసుకోవాలి. అల్లాహ్ తన గ్రంథంలో ఇదివరకే మీ వద్దకు ఈ ఆజ్ఞను అవతరింపజేశాడు. ఎవరైనా అల్లాహ్ వాక్యాలను తిరస్కరిస్తూ పరిహాసమాడుతున్నట్లు మీరు విన్నట్లయితే, వారు ఆ మాటలు విడిచిపెట్టి వేరే మాటలు మాట్లాడటం మొదలు పెట్టనంత వరకు ఆ సమూహంలో వారితో కలిసి కూర్చోకండి. అన్యథా మీరు కూడా ఆ సమయంలో వారిలాంటి వారుగానే పరిగణించబడతారు. అల్లాహ్ నిశ్చయంగా కపటులను, అవిశ్వాసులందరినీ నరకంలో పోగు చేయనున్నాడు. ఈ కపటులు మీకు ఏ గతి పడుతుందోనని ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. ఒకవేళ అల్లాహ్ తరఫు నుంచి మీకు విజయం చేకూరితే, మేము మీతో లేమా అని అంటారు. ఒకవేళ అవిశ్వాసులకు కాస్తంత ఆధిక్యత లభిస్తే, మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా, అయినా సరే మేము ముస్లింల బారి నుంచి మిమ్మల్ని రక్షించలేదా అని కపటులు వారితో అంటారు. కాబట్టి ప్రళయ దినాన అల్లాహ్ స్వయంగా మీ మధ్య తీర్పు చేస్తాడు. అల్లాహ్ ఎన్నటికీ అవిశ్వాసులకు, విశ్వాసులపై విజయ మార్గం సుగమం చేయడు. నిశ్చయంగా కపటులు అల్లాహ్ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో, కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు. ఏదో నామ మాత్రంగా దైవాన్ని స్మరిస్తారు. వారు ఎటూ కాకుండా మధ్యలోనే ఊగిసలాడుతున్నారు. పూర్తిగా అటూ ఉండరు, సరిగ్గా ఇటూ ఉండరు. అల్లాహ్ ఎవరినైతే అపమార్గం పాల్చేస్తాడో వాని కోసం నీవు ఏ మార్గాన్ని కనుగొనలేవు. ఓ విశ్వసించిన వారలారా, విశ్వాసులను వదలి అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి. ఏమిటి, మీకు వ్యతిరేకంగా మీరే అల్లాహ్కు స్పష్టమైన ఆధారం సమకూర్చదలుస్తున్నారా? కపటులు నిశ్చయంగా నరకంలోని అధమాతి అధమ శ్రేణిలోకి పోతారు. వారికి సహాయపడే వారిని నీవు ఎన్నటికీ చూడలేవు. అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని, అల్లాహ్ను గట్టిగా నమ్మి, తమ ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకున్నట్లయితే అప్పుడు వీరు విశ్వాసులతో పాటు ఉంటారు. త్వరలోనే అల్లాహ్ విశ్వాసులకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మీరు కృతజ్ఞులుగా మసలుకుంటూ విశ్వాసులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మిమ్మల్ని శిక్షించి ఏం చేస్తాడు? అల్లాహ్ విలువనిచ్చేవాడు, అన్నీ తెలిసినవాడు. అన్యాయానికి గురైనవాడు తప్ప ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. మీరు ఏదన్నా మంచి పనిని బహిర్గతంగా చేసినా, గుట్టుగా చేసినా, లేక ఏదైనా చెడుగును మన్నించి వదిలిపెట్టినా అల్లాహ్ అమితంగా మన్నించేవాడు, సర్వశక్తుడు అని తెలుసుకోండి. ఎవరైతే అల్లాహ్ను, ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం పాటించదలుస్తున్నారో, ఇంకా మేము కొంతమంది ప్రవక్తలను విశ్వసిస్తాం, మరి కొంతమందిని విశ్వసించం అని చెబుతూ రెంటికీ మధ్యలో సరికొత్త మార్గాన్ని తీయదలుస్తున్నారు, వీళ్లే అసలైన అవిశ్వాసులు. ఇలాంటి అవిశ్వాసుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. దీనికి భిన్నంగా ఎవరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారిలో ఎవరి మధ్య తేడా చూపకుండా ఉంటారో వారికి అల్లాహ్ వారి పూర్తి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. ఓ ప్రవక్త, నీవు ఆకాశం నుంచి ఏదైనా గ్రంథాన్ని తమపై అవతరింపజేయవలసిందిగా ఈ గ్రంథవహులు నిన్ను అడుగుతున్నారు. వారు దీనికన్నా పెద్ద కోరికే మూసాను కోరి ఉన్నారు. మాకు అల్లాహ్ను ప్రత్యక్షంగా చూపించు అని వారు కోరారు. వారి ఈ దుర్మార్గ వైఖరి మూలంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. ఆపైన వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు ఆవు దూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. అప్పటికీ మేము దాన్ని మన్నించాము. ఇంకా మేము మూసాకు స్పష్టమైన ప్రాబల్యాన్ని, బహిరంగ నిదర్శనాన్ని వసగాము. వారి నుంచి ప్రమాణం తీసుకోవటానికి మేము వారిపైకి తూరు పర్వతాన్ని ఎత్తాము.
సజ్దా చేస్తూ నగర ద్వారంలోనికి ప్రవేశించమని వారిని ఆజ్ఞాపించాము. శనివారం నాడు హద్దు మీరి ప్రవర్తించవద్దని కూడా వారికి ఉపదేశించాము. ఈ విధంగా మేము వారి నుంచి చాలా గట్టి వాగ్దానం తీసుకున్నాము. వారు ప్రమాణ భంగం చేయటం వల్లను, దైవాజ్ఞల పట్ల తిరస్కార వైఖరికి ఒడిగట్టడం వల్లను, ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటం వల్లను మా హృదయాలపై గలేబులున్నాయి అని చెప్పటం వల్లను వారికి శాస్తి జరిగింది. వాస్తవానికి వారి తిరస్కారం కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు సీలు వేశాడు. అందువల్ల వారు చాలా తక్కువగా మాత్రమే విశ్వసిస్తారు. వారు తిరస్కారానికి పాల్పడటం వల్ల మరియంపై చాలా ఘోరమైన అపనిందను మోపటం వల్ల, ఇంకా మరియం పుత్రుడగు దైవ ప్రవక్త ఈసాను మేము హతమార్చాము అని అనటం వల్ల వారు శిక్షను చవిచూశారు. నిజానికి వారు ఆయన్ని చంపనూ లేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు, పైగా అల్లాహ్ ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, మహావివేకి. గ్రంథవహులలో ఏ ఒక్కడు ఈసాను, అతని అంటే తన లేక ఆయన మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు. ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు. యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారి కోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లను, నిషేధించబడిన వడ్డీని పుచ్చుకోవటం వల్లను, జనుల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయటం వల్లను వారికి దుర్గతి పట్టింది. వారిలో అవిశ్వాసులుగా ఉన్నవారి కోసం మేము బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. అయితే వారిలో పరిపూర్ణమైన పరిపక్వత నొందిన జ్ఞానం గలవారు, విశ్వసించిన వారు, నీపై అవతరింపజేయబడిన దానిని, నీకు పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసించేవారు, నమాజులను నెలకొల్పేవారు, జకాతును చెల్లించేవారు, అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారు, వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఓ ముహమ్మద్, మేము నూహ్ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే, వాణిని అవతరింపజేసినట్లే నీ వైపుకు వహీ పంపాము. ఇంకా మేము ఇబ్రాహీము, ఇస్మాయిలు, ఇస్హాకు, యాకూబు మరియు అతని సంతతి వారికి ఈసా, అయ్యూబు, యూనుసు, హారూను, సులైమానుల వైపుకు కూడా వహీ పంపాము. ఇంకా మేము దావూదుకు జబూరు గ్రంథం వసగాము. నీకు పూర్వం గతించిన ఎంతో మంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాము. మరెంతో మంది ప్రవక్తల గాథలను తెలుపలేదు. మూసా అలైహిస్సలాం తోనైతే అల్లాహ్ నేరుగా మాట్లాడాడు. మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము. ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారము మిగలకూడదని మేమిలా చేశాము. అల్లాహ్ ఏ సర్వాధిక్యుడు, మహావివేకి. ఓ ప్రవక్త, నీపై అవతరింపజేసిన దానిని గురించి దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్ స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. దూతలు సైతం దాని గురించి సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాహ్ ఏ చాలు. ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టి అల్లాహ్ మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు. అవిశ్వాసులై అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించటం కానీ, ఏదైనా మార్గం చూపటం కానీ చేయడు. వారికి నరక మార్గం చూపటం తప్ప వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాహ్కు బహు సులువు. ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు, కాబట్టి మీరు విశ్వసించండి, అది మీకే మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాహ్దే అని తెలుసుకోండి. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడును. ఓ గ్రంథవహులారా, మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి. సత్యం తప్ప మరో మాట అల్లాహ్కు ఆపాదించకండి. మరియం కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవ ప్రవక్త మరియు అయిపో అన్న దైవవాక్కు ద్వారా పుట్టించబడినవారు మాత్రమే. దాన్ని ఆయన మరియం వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన ఈసా దేవుని దగ్గరి నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాహ్ను, ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు, ముగ్గురు అని అనకండి. ఈ త్రిత్వం వాదనను మానండి.
ఇందులోనే మీకు మేలుంది. ఆరాధ్యుడగు అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. కార్యనిర్వాహకారిగా అల్లాహ్ ఒక్కడే చాలు. మసీహ్ అలైహిస్సలాం గానీ అల్లాహ్ సామీప్యం పొందిన దూతలు గానీ తాము అల్లాహ్ దాసులు కావటాన్ని అగౌరవంగా, అవమానకరంగా ఎంత మాత్రం భావించరు. అల్లాహ్ దాస్యం చేయటాన్ని అవమానకరంగా, అగౌరవంగా భావించి గర్వాతిశయంతో విర్రవీగే వారినందరినీ అల్లాహ్ తన వద్దకు ప్రోగు చేస్తాడు. మరి ఎవరు విశ్వసించి సత్కార్యాలు ఆచరించారో వారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని ఒసగటమేగాక తన అనుగ్రహంతో మరింతగా ప్రసాదిస్తాడు. కాగా అల్లాహ్ దాస్యాన్ని చిన్నతనంగా తలపోసి తలబిరుసులుగా ప్రవర్తించిన వారికి ఆయన బాధాకరమైన శిక్షను విధిస్తాడు. అల్లాహ్ తప్ప తమను ఆదుకునే రక్షకుణ్ణి గానీ సహాయకుణ్ణి గానీ వారు పొందలేరు. ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనం బుర్హాన్ వచ్చేసింది. ఇంకా మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము. కాబట్టి ఎవరు అల్లాహ్ను విశ్వసించి ఆయనతో తమ సంబంధాన్ని పటిష్టం చేసుకుంటారో వారిని ఆయన తన కారుణ్యంలోకి, అనుగ్రహంలోకి తీసేసుకుంటాడు. వారికి తన వైపుకు తెచ్చే రుజుమార్గం చూపుతాడు. వారు నిన్ను కలాలను గురించి ధార్మిక శాసనం ఫత్వా అడుగుతున్నారు. అల్లాహ్ మీకు కలాలను గురించి ఈ విధంగా ధార్మిక శాసనం ఇస్తున్నాడని చెప్పు. ఒక పురుషుడు మరణించి అతనికి సంతానం లేకుండా ఒక సోదరి మాత్రమే ఉంటే అతడు విడిచిన ఆస్తిలో ఆమెకు సగం వాటా లభిస్తుంది. పిల్లలు లేక చనిపోయిన సోదరి మొత్తం ఆస్తికి అతడు, ఆమె నిజ సోదరుడు, వారసుడవుతాడు. అతనికి, మృతునికి ఇద్దరు సోదరీమణులుంటే వారిద్దరికీ అతడు వదలిన ఆస్తిలో మూడింట రెండు వంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ సోదర సోదరీమణులు అనేకులుంటే ప్రతి పురుషునికి ఇద్దరు స్త్రీల భాగానికి సమానంగా వాటా లభిస్తుంది. మీరు దారి తప్పకుండా ఉండటానికి అల్లాహ్ మీకు అంతా స్పష్టంగా తెలుపుతున్నాడు. మరియు అల్లాహ్కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు. బిస్మిల్లా.